ఈ మధ్య అహంకారం అన్నది ఒక స్థాయి దాటిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పెద్ద మనిషి ఈ మధ్య కాలంలో అంటా ఉన్న మాటలు ఏమిటో తెలుసా? సముద్రాన్ని కంట్రోల్ చేశాడంట ఈ పెద్ద మనిషి. ఈ మధ్య కాలంలో ఆయన అంటా ఉన్న మాటలు, సముద్రాన్ని కంట్రోల్ చేశాడట ఈ పెద్ద మనిషి. పితాయి తుఫాను ఓడిచ్చాడట ఈ పెద్ద మనిషి. సముద్రాన్ని కంట్రోల్ చేయడం ఏంటి, తుఫాను ఓడించడం ఏంటి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయడం ఏంటి, ఆయన మైకులో చెప్పడం ఏంటి, దాన్ని ఆ యెల్లో మీడియా వాళ్ళు రాయడం ఏంటి, ఆ టీవీలు చూపించడం ఏంటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఈ మనస్తత్వం గురించి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడు. అన్న చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసా అన్నా అన్నాడు. చెప్పన్నా అన్న, ఒక బస్సు ప్రమాదం జరిగితే ఒక 10 మంది ఆ బస్సు ప్రమాదంలో మరణిస్తే మనమంతా ఏమనుకుంటామన్నా అన్నాడు. అయ్యో 10 మంది ప్రాణాలు చనిపోయారా అని చెప్పి, 10 మంది ప్రాణాలు పోయాయా అని చెప్పి మనమంతా అనుకుంటామన్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమంటాడో తెలుసా అన్నా, ఆ బస్సులో 40 మంది బతకడం తన విజయం అని చెప్పి తను చెప్పుకోగలుగుతాడన్నా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి అన్నా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకొచ్చారు ఈ పెద్ద మనిషికి. ఆ వ్యక్తి చెప్పుకొస్తూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ అన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక స్థాయి దాటిపోయాడన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో దేవుడి మీద విజయం సాధించానని, సృష్టి మీద విజయం సాధించానని, నవగ్రహాలను కంట్రోల్ చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడన్నా. ఈ పెద్ద మనిషి మాటలు చూసి ఈ మనిషికి ఏమైనా పిచ్చాసుపత్రిలో ఏమైనా చేర్పించాల్సిన పరిస్థితి ఏమైనా ఉందన్నా అని చెప్పి నిజంగా పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదే పితాన్ తుఫాన్లో, ఇదే పితాయి తుఫాన్లో ఈయన వ్యవహరించిన తీరు గురించి, పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు గురించి ప్రజలు చెప్పుకొస్తూ అన్నా, ఇంతకు ఈ పితాయి తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలుసా అన్నా అని నన్ను అడిగాడు. నన్ను అడిగితే నేను అన్నా, అన్నా చెప్పన్నా ఎక్కడున్నాడు అని చెప్పి అడిగా. అన్నా తుఫాను వస్తుందన్న సంగతి ప్రజలందరికీ తెలుసు కదన్నా, తుఫాను వస్తుందన్న సంగతి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా చెప్పాయి కదన్నా, ఐఎండీ వాళ్ళు చెప్పారు, ఐఎండీ వాళ్ళు చెప్పారు, అందరూ కూడా చెప్పారన్నా, ఇస్రో వాళ్ళు చెప్పారు, ఐఎండీ వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు తుఫాను వస్తుందన్న సంగతి అందరికీ తెలుసు కదన్నా. మరి అందరూ తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చేయాల్సిన పని ఏమిటన్నా అని అన్నాడు. ఏం చేశాడన్నా అన్న, అంటే తుఫాను వచ్చినప్పుడు ప్రజలను తుఫాను గాలి కొదిలేసి ఆయన మాత్రం ఒక ప్రత్యేక విమానం ఎక్కి, ఆ విమానం ఎక్కి రాజస్థాను మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే ఈయనకేం పనన్నా అక్కడ అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు.